హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెక్కలు చేయబోతున్నాను. తెలంగాణ భాషలో అప్పలు అంటారు, మా భాషలో చెక్కలు అంటారు. ముందైతే మిక్సీలో జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాను. చక్కగా పౌడర్గా మిక్సీ చేసేసాను. కొంచెం నాకు స్పైసీగా తింటేనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి అలా వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను శనగపప్పు, పెసరపప్పు నానబెట్టుకున్నాను. కావాలనుకుంటే మీరు సాయి పప్పు కూడా నానబెట్టుకోవచ్చు అన్నమాట. ఇదేంటంటే అక్కడక్కడ కొంచెం తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకొక సైడ్ నానబెట్టేసి 2 అవర్స్ అలా నానబెట్టాను. ఇప్పుడు కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండి నార్మల్గా రేషన్ ఉంటుంది కదా, రేషన్ బియ్యం ఉంటుంది కదా, అది చక్కగా కడిగేసి ఎండలో నానబెట్టేసి దాన్ని పౌడర్ చేపించామన్నమాట. అలా అయితే పుట్లు పట్టకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దాన్ని జల్లడి పట్టుకున్నాను. జల్లడి పట్టుకొని ఇప్పుడు అందులో సరిపడ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాతో పాటు పిచ్చుకలు కూడా చూసారా, ఎంత చక్కగా సౌండ్ ఇస్తున్నాయో. ఇప్పుడు అందులో మసాలా కారం వేస్తున్నానండి. మసాలా కారం అంటే నేను ఇందులో ఆల్రెడీ జీలకర్ర, ధనియాల పొడి, వెల్లుల్లి, కారము, కొంచెం ఉప్పు వేసుకొని ఇంట్లో చేసుకుంటాం కదా మసాలా కారము, అది వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, బట్ ఇంకొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో మనం ఇందాక మిక్సీ పట్టిన జీలకర్ర, పచ్చిమిర్చి పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇందులోనూ కరివేపాకు కూడా చక్కగా చాప్ చేసి అయితే వేసుకుంటున్నాను. మీరు ఇందులో కొంతమంది ఏంటంటే కొత్తిమీర కూడా వేస్తారు, అండ్ పుదీనా కూడా వేస్తారు. అవి కూడా నేను ఇంకొకసారి చూపిస్తాను, కొత్తిమీర పుదీనా వేసేది. అది కొంచెము దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం కలిపేసి వాటర్, నేను వాటర్ ఏంటంటే ఇక్కడ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే తీసుకోవట్లేదు. వాటర్ అనేది మనం ఒక బాయిల్కి వస్తుంది కదా, వాటర్ అనేది హీట్ చేసుకోవాలన్నమాట. వేడి చేసుకున్నాక ఆ వాటర్ తోటి కలిపితే ఏమవుతుందంటే చెక్కలు లోపల గుల్లగుల్లగా వస్తాయి. నేను ఇక్కడ ఒక వీడియో కొంచెం స్కిప్ అయిందండి, ఏంటంటే అందులో వెన్నపూస ఉంటుంది కదా, వెన్నపూస వేసుకుంటే మనకు చాలా కమ్మగా ఉంటాయి చెక్కలు అనేవి, అండ్ లోపల గుల్లగా వస్తాయన్నమాట. గుల్లగా అంటే తెలుసు కదా, లైక్ పూరీస్ లాగా పొంగుతాయి అన్నమాట. దాంతో ఇంకా క్రిస్పీగా ఉంటాయి చెక్కలు అనేవి. వేడి నీళ్లతోనే నేను కలుపుకుంటున్నాను, అందుకని ఫస్ట్ స్పూన్తో కలిపాను, తర్వాత చేత్తో కలుపుకుంటున్నాను. వేడి వేడి నీళ్లతో కలిపితే ఏమవుతుందంటే చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది, గట్టిగా రావన్నమాట. మనం నార్మల్గా కూల్ వాటర్తో చేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి చెక్కలు అనేవి. ఇలా వేసుకొని కొంచెం వెన్నపూస కూడా వేసుకుంటే చాలా చక్కగా గుల్లగుల్లగా అనేది చాలా బాగా వస్తాయి. మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ కూడా వేడి చేసుకొని వాటర్ యాడ్ చేసే ముందు ఆయిల్ కూడా వేసేసి కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు నేనైతే కలిపేసుకొని సపరేట్గా పార్ట్స్ లాగా చేసేసుకున్నాను. మీరు కలుపుకునేటప్పుడు ఏంటంటే కొంచెము వాటర్ వేసుకునేటప్పుడు మనకు తెలుస్తుంది కదా, దాంతో మీరు టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. అలా వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా వీడియో మొత్తం డిలీట్ అయిపోయింది నాది, సో ఇలా వచ్చాను.